న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. గౌరవనీయులు, మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు, మిత్రులు, మీ అందరి అభిమాన నాయకులు మహేందర్ రెడ్డి గారు, జడ్పి చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ నాకు మిత్రులు గౌరవనీయులు శ్రీ పర్యాద కృష్ణమూర్తి గారు, మాజీ శాసనసభ్యులు నాకు చిరపరిచితులు గౌరవనీయులు శ్రీ నారాయణరావు గారు, శ్రీ రాజు గౌడ్ గారు, రమేష్ గారు, పురుషోత్తం గారు, వేదికను అలంకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తాండూరు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు అందరికీ నా నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు మామూలు రొటీన్ ఎలక్షన్ల మాదిరి కాకుండా కొంచెం కీలకమైనటువంటి ఎన్నికలు. ఈ సమస్య, ఎన్నికల సమస్య గురించి అందరూ కూడా దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక సందర్భాలలో ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయ పార్టీలు, నాయకులు పోటీ చేస్తూ ఉంటారు. ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు ఓడతారు, అదంతా కూడా మనకు తెలిసిన తతంగమే. కానీ ఇప్పుడు జరిగే ఎన్నిక ఏదైతే ఉందో, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఈ ఎన్నిక. రెండవ విషయం కూడా నేను ప్రజల్ని ఏం కోరుతున్నా అంటే, ఎలక్షన్ వస్తే ఆగమాగం కావద్దు, కన్ఫ్యూజ్ కావద్దు, మంచిగా నిదానంగా ఆలోచన చెయ్యాలి. అన్ని పార్టీలు, అందరు నాయకులు చెప్పే మాటలు వినాలి. విని విన్నకానే విడిచిపెట్టద్దు. మన గ్రామానికి కానీ, పట్టణంలో మన వార్డుకు కానీ పోయిన తర్వాత చర్చ పెట్టాలి, నిజానిజాలు తేల్చాలి. ఎలక్షన్లో ఏం జరుగుతుంది? అభ్యర్థులు గెలుస్తారు, పార్టీలు గెలుస్తాయి. దురదృష్టం, మన దేశంలో ఇంకా అదే పద్ధతి ఉన్నది. పార్టీలు అభ్యర్థులు గెలవడం కాదు, ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజాశక్తి, ప్రజల కోరిక, ప్రజల వాంఛ గెలిస్తే అది నిజమైన ప్రజాస్వామ్యం. ప్రజలు కోరుకున్నది జరుగుతుంది ఎన్నికల తర్వాత కూడా. ప్రజలు గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజలు కోరుకునేది గెలవాలి, తదనంతరం పరిపాలనలో ప్రజలు కోరుకునేది జరగాలి. అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం, మనకు మంచి ఫలితాలు కూడా తెచ్చిపెడుతుంది. ఆగమాగం అయిపోయి లేదా ఇంకా ఇతరత్ర ఒత్తిడికి లోనై మనం ఓట్లు వేస్తే అనుకున్నంత ఆరోగ్యకరంగా ఉండదు, అంత బాగా పనులు జరగవు. వాస్తవాలు గమనించి ముందుకుపోతే చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరున్నారు మీ ముందర ఈ ఎలక్షన్లో? ఇద్దరే ఇద్దరు ఉన్నారు. ఒకటేమో కాంగ్రెస్ కూటమి, కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు పరిపాలించింది, ఇంకో పార్టీ టీడీపీ 17 ఏళ్ళు పరిపాలన చేసింది. తెలంగాణ రాకముందు 58 ఏళ్ళు వీళ్ళే పరిపాలన చేసింది, వేరే ఎవరు పరిపాలన చేయలే. ఒకవైపు వాళ్ళు ఉన్నారు, ఇంకొక వైపు టీఆర్ఎస్ పార్టీ ఉంది. 14-15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి మీరు అధికారం ఇస్తే 4 సంవత్సరాలు సొంత రాష్ట్రం ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఏం జరుగుతుందనే పరిపాలన చేసి ఫలితాలు మీకు అందించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇంకోవైపు ఉన్నది. రెండే పార్టీలని, ఇక మధ్యలో ఎవడో ఉన్నదని వాళ్ళు లెక్కల లేరు, పెద్దగా వాళ్ళు ఎక్కడ కూడా లేరు. ఒకటి రెండు పార్టీలని కానీ అవి పెద్ద లెక్కించదగ్గ పార్టీలు కావు. ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ ఉన్నది. ఇద్దరి చరిత్ర కూడా మీ ముందు ఉంది, ఎవరు ఏం చేసినారనేది, ప్రజల గురించి ఎట్లా పడుచుకున్నారనేది మీకు తెలిసిన విషయమే.
నేను చెప్పే విషయాలు కూడా ఎక్కడన్నా అమెరికాలో జరిగేటివి కాదు, ఢిల్లీలో జరిగేటివి కావు. తాండూరులో, మన బషీరాబాద్లో, మన పెద్దఐముల్లో, మన యాలాల్లో, మన గ్రామాలలో జరిగే మాటలే నేను చెప్తా ఉన్నా. రోజు మీ కళ్ళ ముందు ఉన్న మాటనే నేను చెప్తా ఉన్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీల నాయకత్వంలో జరిగిన పరిపాలనలో ఆ రోజు మీ గ్రామాలలో కరెంట్ ఎట్లా ఉండే, ఈరోజు కరెంట్ ఎట్లా ఉన్నది, ఆ రోజు కరెంట్ ఎట్లా ఉండే, ఈరోజు కరెంట్ ఎట్లా ఉన్నది ఆలోచన చేయాలి. నేను కూడా రైతునే. ఆ రోజు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోయే మోటార్లు, పంట వచ్చేదాకా గ్యారంటీ లేదు. మన తాండూరు మంచి కంది పంటకు చాలా పేరున్నటువంటిది. ఇండియాలోనే తాండూరు కందిపప్పు అంటే చాలా ఫేమస్. అటువంటి ప్రాంతం, దాని గురించి కూడా సరైన ఏర్పాట్లు లేవు. గిట్టుబాటు ధరలు రావు. పంట పండుడే కష్టం, పండితే ధర వచ్చుడు కష్టం. ఇటువంటి బాధలు చాలా అనుభవించినాం. అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. మందులు దొరకలే, ఎరువులు దొరకలే, క్యూ కట్టాలే, పోలీస్ స్టేషన్లలో అమ్మినారు ఎరువులు. ఆ పరిస్థితి కూడా చూసినాం. రోజుల తరబడి ఉండాలి. అనేక రకాల సమస్యలు, రెవెన్యూ సమస్యలు. భూమి ఒకందుంటుంది, పట్టా ఇంకోనుకుంటుంది, మాట్లాడితే డబ్బులు ఇవ్వాలి. చరిత్రలో కనిమిని ఎరగని విధంగా మీ ఊరికే డిపార్ట్మెంట్ అంతా వచ్చి మీ పాస్బుక్లు ఇచ్చినారు, మీ పానీ కాగితాలు ఇచ్చినారు, రైతు బంధు పథకంలో మీకు చెక్కులు కూడా మీ ఊరిలోనే ఇచ్చినారు. మీరు ఎక్కడ పైరవ్ చేసే అవసరం లేకుండా తేడా గమనించాలి. ఆనాడు రైతులతోని ప్రభుత్వాలు ఎట్లా వ్యవహారం చేసినాయి, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేసింది. సంక్షేమం విషయంలో పేదల గురించి వాళ్ళు మొక్కుబడిగా చేసినారు, ఓట్ల కోసం డ్రామాలు చేసినారు. కానీ మానవీయ కోణంలో నిజమైన మనసు పెట్టి మన రాష్ట్రంలో పేదవర్గాల ప్రజలు ఎట్లా ఉన్నారు, కుల వృత్తుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురై ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు అనేదంతా సమగ్రమైన ఆలోచన చేసి ఒక హ్యూమన్ యాంగిల్లో, మానవీయ కోణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఫలితాలు మీ కన్న ముందర ఉన్నాయి. ఎక్కడో జరిగే స్టోరీ నేను చెప్తలేను. గతంలో పెన్షన్ 200 రూపాయలు ఇచ్చినారు. ఈరోజు 1000 రూపాయల పెన్షన్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. కొంచెం అండదండ ఒంటరి మహిళలకు కావచ్చు, భర్తలు చనిపోయిన స్త్రీలకు కావచ్చు, ముసల్మాన్లకు, వృద్ధులకు కావచ్చు, అనేక రకాల మందికి కొంత ఆసరా, కొంత భరోసా దొరికింది. అదేవిధంగా అనేక విషయాలు, మహిళల యొక్క ఆరోగ్యం విషయం కావచ్చు, మహిళల ప్రసూతి విషయాలు కావచ్చు, చిన్నపిల్లల చదువు కావచ్చు, రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు చూసినారు. అదేవిధంగా ఇలా రైతు బంధు ప్రపంచంలోనే ఎక్కడ లేదు. ఎంటైర్ వరల్డ్లో ఎక్కడ కూడా రైతులకు పెట్టుబడి ఇయ్యరు, ఏ ప్రభుత్వం కూడా, ఇండియాలో ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యదు. రైతు బంధు పథకాన్ని తెచ్చినాం. రైతు బీమా, ఈరోజు పట్టణం ఒక రైతాంగానికి ఒక ధీమా ఉంది. ఒక ఎకరం భూమిన రైతు చనిపోయినా, పావు ఎకర భూమిన రైతు చనిపోయినా కూడా వారం 10 రోజులలో ఎక్కడ దరఖాస్తు పెట్టే అవసరం లేకుండా, వాళ్ళు దఫ్తర్లకు పోయే అవసరం లేకుండా, 10 రూపాయలు లంచం ఇచ్చే అవసరం లేకుండా నేరుగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి. మీ ప్రాంతంలో కూడా కొందరికి రావచ్చు, మీరు చూస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ లేదు. కరెంటు సరఫరా కాంగ్రెస్ గవర్నమెంట్లో, టీడీపీ గవర్నమెంట్లో కరెంటు ఉంటే వార్త, ఇవాళ కరెంటు పోతే వార్త. ఈ విషయం మీకు తెలుసా లేదా మీకు? కరెక్టేనా? ఈ విధంగా తేడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఉండే చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఒక కర్రబాటు చూపించాడు. తెలంగాణ అయితే మీకు తెలివి తక్కువలు, మీకు పరిపాలన చేసుకోరాదు, మీకు కరెంటు రాదు, సింహం చీకటి అయిపోతుంది, మీ దగ్గర ఉన్న పరిశ్రమలన్నీ తరలిపోతాయి. తరలిపోయినాయా పరిశ్రమలు? తాండూరు కాడ చాలా రాళ్ల పరిశ్రమలు ఉంటాయి. తెలంగాణ వచ్చినాక తరలిపోయినాయా? కొత్తవి వచ్చినాయి, తరలిపోలే. ఉన్నాయి బలపడ్డాయి, కొత్తవి వచ్చినాయి, ఇంకా కొత్తవి చాలా వస్తున్నాయి. ఇక్కడ స్టోన్ కటింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం రాబోయే రోజులలో. బ్రహ్మాండంగా పొల్యూషన్ కూడా పోయి అటు ఇండస్ట్రీ వాళ్ళకి లాభం జరుగుతుంది, వర్కర్స్ లాభం జరుగుతుంది. షాబాద్ బండలకు చాలా ప్రసిద్ధి తాండూరు. ఎక్కడ చూసినా తెలంగాణలో ఇల్లు కడుతుంటే నా మాట్లాడితే ఏం బండ వేసినా అంటే తాండూరు బండ వేసినట అంత ఫేమస్. అటువంటి ఆ బండలు దానికి సరైనటువంటి పద్ధతిలో, సైంటిఫిక్ పద్ధతిలో ఇప్పటికి లేదు. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, మీ నాయకుడు మీరు చాలా ప్రేమించే వ్యక్తి మహేందర్ రెడ్డి గారు, మీరు వారిని భారీ మేయాడతను గెలిపించండి,
ఆ స్టోన్ కటింగ్ ఇండస్ట్రీ కూడా సైంటిఫిక్ పద్ధతిలో బ్రహ్మాండంగా పెడతాం, ఆ వర్కర్లకు రక్షణ కూడా కల్పిస్తామని మనవి చేస్తూ ఉన్నాం. కొన్ని వాళ్ళకు సంబంధించి కొన్ని సబ్సిడీలు కూడా ఇవ్వాల్సి ఉంది, తప్పకుండా భవిష్యత్తులో ఆలోచన చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఎన్నికలు చాలా ముఖ్యమని నేను మొదట్లో చెప్పిన, ఎందుకంటే ఆనాడు ఒక మాట మీరు గమనించాలి, ఆంధ్ర వాళ్ళు మనకు తెలివి లేదన్నారు, తెలంగాణ అయితే మనకు కరెంటు ఉండదన్నారు. కానీ ఏం జరిగింది ఇప్పుడు, 24 గంటలు కరెంటు ఉండే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. రైతులకు కూడా 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. ఏ ఆంధ్ర ముఖ్యమంత్రి అయితే మీ కరెంటు ఉండదని అన్నాడో ఇవాళ వాళ్ళ దగ్గరనే ఆంధ్రాలో లేదు, మన దగ్గర ఉన్నది కరెంటు, అది తేడా. 24 గంటల కరెంటు వాళ్ళకు లేదు కానీ మనకున్నది, ఇది వాస్తవం. ఇది పరిస్థితి కళ్ళ ముందర కనపడతా ఉంది, నేను చెప్తున్న స్టోరీ కాదు. అదేవిధంగా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి, ఇంకా కూడా పేదలను ఆదుకోవాలి, ఇంకా లాభం చేయాలి, సంపద పెంచినాం, అవినీతి బంద్ చేసి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఎక్కడ కుంభకోణాలు లేవు, భూముల కబ్జాలు లేవు, లంబకోణాలు లేవు, లంచాలు లేవు. హైదరాబాద్లో లగడిక పూల నిండా పైరవికారుల మందాలు ఉండేవాళ్ళు సెక్రటేరియట్ దగ్గర, ఇలా తుపాకుతను కొడదామంటే కూడా ఒక్కరు లేడు. ఊ అంటే లంచం, ఆ అంటే లంచం, పైరవికారుల మందలు ఉండేటి హైదరాబాద్లో. ఈరోజు లేదు, ఆ పరిస్థితులు లేవు. పరిశ్రమలకు లైసెన్సులు ఇవ్వాలన్నా రెన్యువల్ చేయాలన్నా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా 15 రోజుల్లో ఇచ్చేస్తూ ఉన్నారు. అందువలనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, రాష్ట్ర సంపద పెరుగుతూ ఉంది, నేను ఊహించిన దానికంటే కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ కాదు, పెద్ద పెద్ద పేరు చెప్పుకునే మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, మీ బార్డర్లో ఉన్న కర్ణాటక కానీ మనకన్నా చాలా పెద్ద రాష్ట్రాలు. కానీ వాళ్ళు కూడా మన దరిదాపులు కూడా లేరు. తెలంగాణ ఆదాయం గత 4 సంవత్సరాలు, ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి ఫిగర్స్. తెలంగాణ యొక్క సొంత వనరులు, స్టేట్ ఓన్డ్ ఇన్కమ్ గత 4 సంవత్సరాలు డబుల్ డిజిట్ నంబర్ ఉంది, అది 17.17% ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆర్థిక సంవత్సరంలో 19.83 ఉంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది, ఒక్కటే మాట దయచేసి మీరు గమనించాలి. వాగులలో ఉండే ఇసుక మీద, నదులలో వాగులలో ఉండే ఇసుక మీద ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, 10 ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 9.56 కోట్లు. 4 సంవత్సరాల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఒక షేర్ సుభాష్ రెడ్డి గారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్, రాష్ట్రానికి వీరే దానికి చైర్మన్గా ఉన్నారు. వీరి నాయకత్వంలో 10 ఏండ్ల కాంగ్రెస్ గవర్నమెంట్లో 9.5 కోట్లు వస్తే ఈరోజు 4 ఏండ్లలో 2,057 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఎట్లా వస్తుంది స్టోరీ చెప్తే వస్తుందా, స్టోరీ చెప్తే రాదు. డెఫినెట్గా సిన్సియర్గా పనిచేయాలి, కడుపు కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి, దొంగతనాలు బంద్ చేయాలి. నేను కుల్లా చెప్తా ఉన్నాను, ఇప్పుడు 50% అరికట్టినాం ఇసుక స్మగ్లింగ్ కానీ దొంగతనం కానీ, దానికే ఇంత ఆదాయం పెరిగింది. అంటే ఒక సంవత్సరంలో ఎంత పెరుగుతుందండి, 5x2,000 కోట్లు పెట్టుకున్నా 10,000 కోట్లు పెరుగుతుంది. మీరందరూ ఒక విషయాన్ని గమనించాలి, రాష్ట్రం కొత్తగా వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉండే, పేదవాళ్ళకు లాభం జరగాలని, పేదింటి అమ్మాయి పెళ్లి సులభంగా జరగాలని కళ్యాణ లక్ష్యం పథకం తెచ్చినాం. భయపడ్డాం, ఎందుకంటే ఎట్లా ఉంటుందో ఏం సంగతో, మహేందర్ రెడ్డి గారు నాతో క్యాబినెట్లో ఉన్నారు, మరి డబ్బులు ఉంటాయా, ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయి, అర్థం కాదు, లెక్క లేదు. అందుకే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే పెట్టినాం, 51,000 పెట్టినాం. సంపద పెరిగింది, ధైర్యం వచ్చింది, 75,000 చేసినాం. దాన్ని బీసీలకు కూడా విస్తరించినాం, ఓసీలలో ఉండే పేదలకు కూడా విస్తరించినాం. ఆ తర్వాత మరింత సంపద పెరిగింది. ఈరోజు 1,116,000 రూపాయలు ఇచ్చుకుంటా ఉన్నాం. ఆడపిల్ల పెళ్ళి అంటే ఇప్పుడు భారం లేదు, భయం లేదు. ఆ విధంగా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. సంపద ఎట్లెట్లా పెంచినామో దాన్ని పేదలకు పంచుతా పోయినాం. యాదవ సోదరులకు సమైక్య రాష్ట్రంలో పట్టించుకోలేము, మీరు చెప్తే నమ్మరు, నేను చెప్తే మీకు నమ్మబుద్ధి కాదు. గవర్నమెంట్ మేము కొత్తగా గవర్నమెంట్కి వచ్చినాడు రివ్యూ చేస్తే రోజు 650 లారీల గొర్రెలు మహారాష్ట్ర నుంచి, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి
మన రాష్ట్రానికి వస్తాయి, ఒక హైదరాబాద్ సిటీకే ఇంకో 600 లారీలు వేరే చోటకు వస్తాయి, కొత్తగూడెం రామగుండం కథా కార్ఖానాలతో వస్తాయి. నేనన్న మరి మనకు యాదవులు లేరా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 30 లక్షల మంది ఉన్నారు. మరి 30 లక్షల మంది యాదవులు ఉంటారు ఎట్లా? రోజు 650 లారీల గొర్రెలు దిగుమతి ఎట్లయితే? మనకు బుద్ధి లేదా? ఏంటంటే గతంలో వేసిన ప్రభుత్వాలకు బుద్ధి లేస్తారన్నారు. 4,000 కోట్ల రూపాయలతోని యాదవ సోదరులను అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండమైన స్కీమ్ తెచ్చినాం. ఇవాళ ఒక 70 లక్షల గొర్రెలు తెచ్చి యాదవ సోదరులకు ఇచ్చినాం. మీ తాండూరు ఏరియాలో కూడా సాయంత్రం పూట మీరు ఊళ్ళలోకి పోతుంటే మీకు కనబడతాయి ఆ గొర్రెలు. వాటిని అన్నిటిని కేసీఆర్ గొర్రెలు అని పిలుస్తారు జనం తెలంగాణలో. ఇవాళ ఆ విధంగా తెచ్చిచ్చినాం. 70 లక్షల గొర్రెలు తెచ్చి పంచితే వాటికి 40 లక్షల పిల్లలు పుట్టినాయి. 1,10,000,000 గొర్రెలు అదనంగా యాడైనాయి. నేను ఇలా గర్వంగా చెప్తా ఉన్నా, తెలంగాణ యాదవ సోదరులు 1,500 కోట్ల రూపాయల సంపద సంపాదించారని చెప్పి నేను గర్వంగా డిక్లేర్ చేస్తూ ఉన్నా. అంటే ఈ విధంగా బీసీ వర్గాలు ఒక చెప్పులు కుట్టే వృత్తి తప్ప మిగిలిన వృత్తులన్నీ కూడా మన బ్యాక్వర్డ్ క్లాస్ ప్రజలు మన రాష్ట్రంలో చేపట్టినారు. బెస్తవాన్లు ఉన్నారు, ముదిరా సోదరులు ఉన్నారు, 40 లక్షల మంది ఉన్నారు ఇద్దరిని కలిపితే. 40 లక్షల మంది ముదిరాజులు బెస్తలు ఉండేటువంటి రాష్ట్రంలో, కాకతీయ రాజులు ధరించినటువంటి 75 చెరువులు ఉండే రాష్ట్రంలో ఆ చెరువులను నాశనం చేసినాం. హైదరాబాద్లో రామ్నగర్ మార్కెట్లో రోజు 35-40 లారీల చేపలు ఆంధ్రాకి వెళ్ళొస్తాయి ప్రతిరోజు. నేను ఇదేం కూడా మనకు చేపలు పట్టే వాళ్ళు లేరా? మత్స్యకార్మికులు లేరా? మన బెస్తవాన్లు లేరా? మన ముదిరాజ్ సోదరులు లేరా? ఉన్నారు, కానీ వాళ్ళని పట్టించుకోలే. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం చేప పిల్లలు పెంచే కల్చర్ ఉండే, ఈవెన్ ట్యాంక్ బండ్ కింద కూడా, హుసేన్ సాగర్ కింద కూడా ఉండే నా చిన్నతనంలో నేను చూసిన అన్ని నాశనం చేసినారు, మొత్తం నాశనం చేసినారు. మన చెరువులు నిండాయి. ఇప్పుడు నేను రాగా కోట్పల్లి ప్రాజెక్టు మీకు వచ్చాను, నీళ్ళు లేవు, ఉన్నాయో శారడని ఉన్నాయి, చెప్తా ముందరకు చెప్తా సంగతి. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు కూడా ధ్వంసం చేసినారు, చేపల ఉత్పత్తి ధ్వంసం చేసినారు. మనోడు ఎటు పోవాలా? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి, అంతే కదా బతుకు తెరువులు లేదు. ఉన్న వృత్తి, అన్నం పెట్టే వృత్తి నాశనం చేసినారు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలతోని మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండంగా ఉచితంగా ఏటా 100-150 కోట్ల రూపాయల చేప విత్తనాలను అన్ని చెరువులలో అన్ని ప్రాజెక్టులలో పోస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా మన మత్స్యకారులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఈ విధంగా పద్మశాలి కార్మికులు, చేనేత కార్మికులు ఒక్కొక్కరోజు 7 చచ్చిపోవటం, 10-10 మంది చచ్చిపోవటం. పోచంపల్లి అనే గ్రామంలో నేనే పోయి ఏడిచినాను. అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే అయ్యా 50,000 వీళ్ళకి మాఫీ చేయమంటే చేయలే. నేను భిక్షాటన చేసి 3.5 లక్షలు జమ చేసి మళ్ళీ నేనే స్వయంగా పోయి ఇంటికో 50,000 రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలు నిలబెట్టాం. ఈ విధంగా నాశనం చేసినారు. చేనేత కార్మికులు నాశనం, మత్స్య కార్మికులు నాశనం, యాదవ సోదరుల వాళ్ళు పూర్తి సరిగా లేకపోవటం, అనేక వృత్తులు చెడగొట్టినారు. ఇలా గోల్డు ఆభరణాలు మన కంసాలు వాళ్ళు చేసి ఇచ్చారు. ఆ మొత్తం జ్యువెలరీ షాపులు వచ్చిన తర్వాత వాళ్ళ వృత్తి పోయినారు. అడిగేవాళ్ళు లేడు, పడుచుకునేవాళ్ళు లేడు, అనేక రకాలుగా జరిగింది. వాటన్నిటిని కూడా ఒకటి 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 నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను చెప్పే చేప పిల్లలు మీ ఊరు చెరువులో కూడా పోస్తున్నారు. నేను చెప్పే గొర్రెలు మీ ఊరిలో కూడా వచ్చినాయి. నేను చెప్పిన కరెంటు మీ ఊరిలో కూడా వచ్చింది. నేను చెప్పిన రైతు బంధు మీ ఊరిలో కూడా వచ్చింది. నేను చెప్తున్న కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ ఊరిలో కూడా వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎక్కడో జరిగే జూట మాటలు చెప్పలేను. ఆడపిల్లలు ప్రసవమైతే నేను చెప్తున్న కేసీఆర్ కిట్టు మీ ఊళ్ళలో కూడా వచ్చింది, మీ మండలాల్లో కూడా వచ్చింది. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, మగపిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇస్తారు. అమ్మఒడి వాహనాలు పెట్టి దానిలో తీసుకొని పోయే వాళ్ళను ఇంటికాడ తీస్తారు. అంటే ఈ రకంగా మహిళల సంక్షేమం కావచ్చు, వృత్తిపరి వాళ్ళది కావచ్చు, రైతులది కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈ సంక్షేమం మరింత పెరగాలి. వచ్చే ఈ ఎన్నికల తర్వాత, నిన్ననే నేను నిన్న రెస్ట్లో ఉన్నా, నిన్న నా పర్యటన లేకుండే మళ్ళీ ఈరోజే ఫస్ట్ ఇప్పుడు నేను వచ్చిన, నిన్న మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, మంచి ఏంది, చెడ్డ ఏంది అని సమీక్ష చేసినాం. నిన్ననే ఈవినింగ్ నా చేతికి ఒక సర్వే రిపోర్ట్ వచ్చినది. సరే డంబాశాలం ఎవడు మాట్లాడేవాడు మాట్లాడుతున్నాడు, ప్రజల దగ్గర ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది. ప్రజలు తమకు కావాల్సిన గెలిపించుకుంటారు. నాయకులకు పార్టీలకు చాలా ఆరాటం ఉబలాటం ఉంటుంది, కానీ ఇవాళ సర్వేస్ లేటెస్ట్ సర్వే చెప్తున్నది టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో 103 నుంచి 106 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితికి రోజుకింత పెరుగుతూ ఉంది. ఎందుకంటే అబద్ధాలు చెప్పే వాళ్ళు పచ్చబద్ధాలు చెప్తున్నారు, వాస్తవం కాదా?
కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి శాత కాదు. మహేందర్ రెడ్డిని కొట్టానంటే, కేసీఆర్ని కొట్టానంటే వాళ్ళకి శాత కాదట కాంగ్రెస్ వాళ్ళకు. వాళ్ళకి శాత కాక ఆంధ్రకు పోయి అమరావతికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకొని తోలుకొస్తాను. ఇలా తాండూరు ప్రజలు, ముఖ్యంగా మా అక్క జల్లెళ్ళు ఒక మాట చెప్పాలి మీరు దయచేసి. ఇవాళ కూడా మనకి ఇంకా మన రాష్ట్రం మనకు వచ్చినాక 4 ఏళ్ళు గడిచినాక ఇప్పుడు కూడా మనకు మన రాష్ట్రం మీద చంద్రబాబు నాయుడు పెత్తనం అవసరమా? వలసవాదుల పెత్తనం అవసరమా? అమ్మ మీరు చెప్పాలి, అవసరం ఉందా లేదా? గట్టిగా చెప్పాలి, చేతులు అందరూ ఎత్తాలి దయచేసి. అవసరం కా కెమెరా కాదు నింపరాదే, అక్కడ నింపు కెమెరా. ఏమంటుందో తెలుస్తుంది దేశానికి. చంద్రబాబు నాయుడు మోసుకొని వస్తాం రా, చంద్రబాబు నాయుడు ఇవ్వాలండి. చంద్రబాబు నాయుడు మన తెలుగు మనిషా? మన గుర్తులేని మనిషా? ఈరోజు ఏమంటాడు చంద్రబాబు నాయుడు? ఇదే తాండూరుకు, ఈ వికారాబాద్ జిల్లాకు మహేందర్ రెడ్డి గారు నాతను కొట్లాడి మా రిజర్వాయర్ చిన్నగా ఉండే కాదు పెద్దగా చేయాలని చెప్పి పరిగి దగ్గర రిజర్వాయర్ పెంచిపించి సెపరేట్గా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రతిపాదించి 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి. తాండూరుకు, వికారాబాద్కు, పరిగికి, చేవలకు నీళ్ళు తెచ్చేటువంటి ప్రయత్నం మహేందర్ రెడ్డి గారు చేస్తూ ఉంటే, నేను చేస్తూ ఉంటే దాని మీద 35 కేసులు పెట్టండి చంద్రబాబు నాయుడు తప్పు ప్రాజెక్ట్ అని చెప్పి. ఆ చంద్రబాబు నాయుడు ఇలా కాంగ్రెస్ భుజం మీద పెట్టుకొని తొలకత్తాను. మరి బుద్ధి చెప్పాలి మీరు దయచేసి. తాండూరుకు నీళ్ళు రావన్నా వద్దా? మరి రావాలంటే ఏం చేయాలా? వ్యవసాయం నీళ్ళు రావంటే ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు వాడిని మోసుకొచ్చిన ఇద్దరిని కలిపి కాగ్నా నదిలో కలపాలి. కరెక్టేనా ఈ మాట? నేను కొట్టమని చెప్తలేను, ఓటుతో కొట్టాలి దెబ్బ, చేయితో కొట్టే అవసరం లేదు. మన రాజకీయ చైతన్యాన్ని, మన తెలివిని చూపెట్టకాడ చూపెట్టాలి. ఇంత అన్యాయం అనండి గొర్రెలమ్మ, మనమేమన్నా చంద్రబాబు నాయుడు మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా? తాండూరు కచ్చి మీరు చూడంగానే నేను మహేందర్ రెడ్డిని కొట్టిపోతా? కొట్టనిస్తామా? అంత చేత కాకున్నామా? గా జవాబు దయచేసి రాజకీయంగా మీరు చెప్పాలి. ఇలా నేను మీకు తెలుసు 15 ఇవ్వని నమ్మకం లేకుండా ఇండియా మొత్తంలో ముండి పట్టుబట్టి చివరికి చావు నోట్లో తలబెట్టి నేను సావ తయారై ఈ తెలంగాణ సాధించుకొని తెచ్చిన దేశాన్నంతా మెప్పించి నాతో పాటు మీరు కూడా ఉద్యమాలు చేసినారు. మీకు అందరికి తెలిసా విషయం, ఒక ఇద్దరు ముస్లిం కార్యకర్తలు పాపం తాండూరులో చచ్చిపోయినారు. నేను ఏడ్చిన వాళ్ళ ఇంటికి పోయి డబ్బులు కూడా ఇచ్చినాం. తర్వాత మళ్ళీ తెలిస్తే మహేందర్ రెడ్డి గారు కూడా ఇచ్చినారు. ఆ రకంగా ఉద్యమాలు చేసినాం. చాలామంది పిల్లలు చచ్చిపోయినారు. అన్ని త్యాగాలు చేసి తెచ్చిన తెలంగాణ మళ్ళీ ఇలా కాకుండా గద్దలు కప్పచెప్పుదామా? వీలైన మనకిచ్చేది నేను గ్యారంటీగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ తప్పిపోయి గిట్ట గెలిస్తే తెల్లారి నుంచే మళ్ళీ కరెంటు ఎడమటం అయిపోతుంది, ఆగమైపోతుంది. మళ్ళీ ఎక్కడ కందిలు పెట్టుకోవాలి, ఆ గతి వస్తుంది మళ్ళీ. ఎందుకంటే చెయ్య రావాలి. 35 ఏళ్ళు ఆంధ్ర ముఖ్యమంత్రులు కదండి, చాలా మేధావు. కాంగ్రెస్లో ఓ ఒకడొక నాకన్నా గజం గజం ఎత్తెక్కుండ్రి, నాతో 200 దొడ్డుగుండ్రి లేకుండా, తెలుగుదేశం వాళ్ళు తక్కువరా, చాలా మేధావులు కదా, చాలా గొప్ప తెలుగు మంత్రులు. మనం తెలుగు తక్కువలేం తెలంగాణ వాళ్ళం. 35 ఏళ్ళు ఎందుకు వేయలే కరెంట్ అని నేను అడుగుతా ఉన్నా. మీ మేధావితనం ఎక్కడ పోయింది? ఎందుకు సతాయించినారు? నేను కూడా సఫరర్నే, నా మోటార్ కూడా గాలినే. టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి పట్టుబట్టి మొత్తం పరిశీలన చేసి 6-7 నెలలకే గవర్నమెంట్ వచ్చినాక 6-7 నెలలకే కరెంటును మంచిగా చేస్తే ఈరోజు 24 గంటల కరెంటు, మోటార్ కాలకుండా, బల్బు కాలకుండా, ట్యూబ్ కాలకుండా క్లీన్ పవర్, నీట్ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. ఎట్ల వస్తుంది బతికిన డంబాచారం చెప్తే వస్తా. అది నా సెల్ఫోన్లో, నా దగ్గర ఉండే ఐప్యాడ్లో ఏ జనరేటింగ్ స్టేషన్లో ఎంత విద్యుత్ ప్రొడక్ట్ అవుతూ ఉంది, ఎంత ఉత్పత్తి అవుతూ ఉంది, ఎంత సరఫరా అవుతూ ఉంది, వైర్స్ మీద ఎన్ని సైకిల్స్ పోతూ ఉంది అనేది గంట గంటకు నేను చూస్తూ ఉంటా. డైలీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రివ్యూ చేస్తూ ఉంటాం. అట్లా కావాలి కాస్తే అది సాధ్యమవుతుంది. ఆఫీసర్లకు అప్పచెప్పి మేము ఢిల్లీకి పోతాం. ఇంకా వీళ్ళు ఢిల్లీకి పోతే తప్ప బతుకు తెరువు లేదు. ఇక నిర్ణయాలు జరిగాయి. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పోవాలి. ఆఖరి దీనికి పోవాలంటే కూడా ఢిల్లీకే పోవాలి. మంత్రులను ఏర్పాటు చేయాలి, ఢిల్లీకి పోవాలి. టిక్కెట్లు ఇవ్వాలి, ఇక్కడ ఇయ్యరు తెలంగాణలో, ఢిల్లీలో ఇస్తారు. ఆ టిక్కెట్ల బాగోతం కూడా మీకు తెలుసు ఎంత దుర్మార్గంగా. ఇప్పుడు ఆయన జైన్ అవుతుండి, ఇలా ఆయన పేరేందో రంగారెడ్డి జిల్లా, ఆయన క్యామ మల్లేశ్వర డీసీజీ పాపం అనేక సంవత్సరాలు రంగారెడ్డి జిల్లాలో
పార్టీ అధ్యక్షుడు కష్టపడ్డాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయనకి ఇయ్యలే, ఇయ్యక పోంగా 3 కోట్ల రూపాయలు ఇమ్మని అడుగుతాడు. 3 కోట్ల రూపాయలు ఇస్తే పార్టీ టికెట్ ఇస్తాడు. ఈ ముండమో టికెట్ కోసం గెలిచేదా సచ్చేదా దానికి అంత కథ. ఆయన కోపానికి వచ్చి నిన్న నాకు ఫోన్ చేసి మాట్లాడిండు, ఇలా ఇబ్రాహీంపట్నం వస్తున్నాడు కదా సార్, అక్కడ నేను మీ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఇప్పుడు జాయిన్ కాబోతా ఉన్నాడు. ఈరోజే మీ టికెట్ కూడా మీరు చందు మహారాజు వాళ్ళు ఇలా మాణికరావు గారు, నారాయణరావు గారు, చందు మహారాజు ఎన్ని రోజులు పనిచేసినారు మీకు తెలిసి ఎమ్మెల్యేలుగా సేవ చేసినారు. మాణికరావు గారు పాపం తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు పోయిన వ్యక్తి. నేను నడుపుతుంటే ఒకసారి ఢిల్లీలో కలిపి, బిడ్డా మేము అప్పుడు సక్సెస్ కాలే, నేను ఆశీర్వచనం పెడుతున్నా, నువ్వన్న సాధించు తెలంగాణ అని చెప్పి నాకు చేయి మీద నాకు నెత్తిమీద చేయ దీవెన ఇచ్చినాడు. అంటే తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు, పట్టుకొని ఏడ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా టికెట్ ఇక్కడ తాండూరులో. అంటే ఇంత దుర్మార్గంగా టికెట్లు అమ్ముకున్నారు వీళ్ళు. నేను చెప్తలేను, ఆ పార్టీ డీసీసీ అధ్యక్షులు, ఆ పార్టీ అభ్యర్థులు వాళ్ళే బయటపెట్టి చెప్పినారు. అవేంటి అవి రిలీజ్ చేసినారు, అమ్మ ఫోన్లలో బిల్లలో మాట్లాడి అని వాళ్ళే రిలీజ్ చేసినారు, టీవీలలో కూడా వచ్చింది. ఇవన్నీ కూడా చూసినారు. ఇటువంటి పార్టీ పచ్చి అబద్ధాలు చెప్తారండి. నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారు తెలంగాణకు వచ్చారు. సంతోషం రావచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వస్తారు, ప్రచారం చేస్తారు, ఎవరు చెప్పే వాళ్ళు చెప్తారు, మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంత అబద్ధం అండి. పెద్ద పెద్ద పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మీరు చూసినారు, మొన్ననే జరిగింది అది. మళ్ళీ మీరు ఇంటికి పోయినాక చూడరు దయచేసి పాత పేపర్ తీసి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సోనియా గాంధీ మొదటిసారి వస్తుంది, మొదటిసారి వచ్చిందా? పోయిన తప్ప ఇదే జిల్లాకి వచ్చా కదా. 2014 ఎన్నికలలో ఏప్రిల్లో ఆమె కరీంనగర్ వచ్చింది. కరీంనగర్లో అంబేద్కర్ స్టేడియంలో సభ పెట్టింది. ఇదే జిల్లాలో చేవెళ్ళకు వచ్చిందా. ఈయన నుంచి అందోళన నియోజకవర్గానికి మెదక్ జిల్లా. ఆమె వచ్చిన పుణ్యానికి పోయినసారి నేను వికారాబాద్లో నా సభ రద్దయింది. ఆమె స్పెషల్ ప్రొడక్షన్ కాబట్టి నా సభ రద్దయింది, నాకు బాగా గుర్తుంది. కానీ ఆమె మొదటిసారి వస్తుందని చెప్తా. అదే రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ 5-6 సభల్లో వచ్చి పోయినసారే చెప్పినాను మేము 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి, ఇవాళ నమ్మలే. తెలంగాణ కాంగ్రెస్ కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఒకటే మాట చెప్తాము, మీరు ఇమాందారిగా 2004 మాతో పొత్తు పెట్టుకుని గెలిచినప్పుడు తెల్లారో మరునాడో 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు తెలంగాణ ఇచ్చుంటే మీకు గౌరవం దక్కింది. కానీ మీరు ఎగబెట్టింది. 14 ఏళ్ళు మళ్ళీ మేము పట్టుకొని ఏడిస్తే చివరికి నేను ఆమరణ నిరాహార దీక్ష పెడితే దిక్కులేక గతిలేక ఇచ్చిన తప్ప మీరు ప్రేమతో ఇయ్యలే. అందుకే ఏం జరిగింది, 2014 మేము పోటీ చేసినాం, మీరు పోటీ చేశారు. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నది దేశంలో, రాష్ట్రంలో మీరే అధికారం, దేశంలో మీరే అధికారం. కానీ ప్రజలు మీకు ఓటు వేయలే, మిమ్మల్ని ఓడించింది, మిమ్మల్ని నమ్మకాలు నమ్మలే. ఎందుకంటే మీరు చేసిన దుర్మార్గం వల్ల ముందర ఉంది. 100,000 మంది పిల్లలు చచ్చిపోయినారు పుణ్యానికి, ఆ పిల్లలు చావులు అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు నిజంగా కొట్లాడారనేది గమనించి ప్రజలు మాకు అధికారం ఇచ్చినారు. ఇస్తే ఈరోజు ఒక పూల పొదరిల్లు లాగా ఒకటి 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 సమస్య అర్థం చేసుకొని కరెంటు బాధ తెచ్చుకున్నాం, పేదలకు కొంత భరోసా ఇచ్చినాం, కనీసం 2 పూట్ల అన్నం తినే పరిస్థితి, అవన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నాం. దాన్ని చూసి ఎట్లన్నా గోలుమాలు చేయాలి, ఎన్ని అబద్ధాలను చెప్పాలి, ఎన్ని దుర్మార్గాలను చేయాలి అనే మాటలతోని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే మాట కోరుతున్నా, దయచేసి సంక్షేమం విషయంలో సంపద పెంచినాం, ఇంకా పెంచుతాం, ఇంకా కష్టపడతాం. ఈ ఎలక్షన్ తర్వాత మనమే గెలుస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మన గవర్నమెంటే వస్తుంది కాబట్టి పేదలకు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో అది 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయలు ఇచ్చుకుందాం పేదలకు. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేది 1,500 నుంచి 2,016 చేసుకుందాం. ఒంటరి మహిళలకు ఇచ్చేది కూడా 2,016 చేసుకుందాం. రైతు బంధు పథకాన్ని కూడా 4,000 నుంచి ఎకరానికి 5,000 చేసుకొని ఎకరానికి 10,000 రూపాయల సంవత్సరానికి చేసుకుందాం. ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేసుకుందాం అని అవసరమైన కార్యక్రమాలు చేసుకుందాం. ఆ విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తా ఉన్నా. లంబాడ సోదరులకు మీరు ఎన్నో సందర్భాలలో పోరాటాలు చేసినారు. మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 3,500 గిరిజన పంచాయతీలు ఏర్పాటైనాయి. తాండూరు నియోజకవర్గంలో కూడా 60 కొత్త గ్రామ పంచాయతీలు అయితే 40 లంబాడి తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. ఈ ఎలక్షన్ తర్వాత ఒక్కటే నెల లోపల పంచాయతీరాజ్ ఎలక్షన్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 మంది గిరిజన బిడ్డలు పంచాయతీరాజ్ మీద అధికారం చెలాయిస్తారు, సర్పంచులు గారు ఉంటారని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తదనంతరం మహేందర్ రెడ్డి గారు చాలా క్రియాశీలమైన కార్యకర్త, మీకు తెలుసు, చాలా ధైర్యంగా పనిచేస్తాడు, మంచి వ్యక్తి.
ఈ జిల్లాను గొప్పగా కాపాడిన వ్యక్తి. కొత్త పార్టీ అయినప్పటికీ అంతట బ్రహ్మాండంగా దాని గరిమను కాపాడి ముందు తీసుకొని పోయినాడు. ఆయన నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. మీరు గెలిపేయండి, దయచేసి ఆశీర్వదించండి. ఆయన ఒక కోరిక కోరినాడు, మాకు ఇక్కడ ఖచ్చితంగా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ కావాలన్నారు. ఆయన మీద గౌరవం కొద్దీ గ్యారంటీగా వచ్చే టర్మ్లో ఒక 6 నెలల్లో సంవత్సరం ఆటో ఇటుగా 2 కోరికలు వారు గట్టి కోరుతా ఉన్నారు. ఒకటి స్టోన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలి తప్పకుండా. తాండూరు డిజర్వ్స్ ఇట్, కావాల్సిందే. అదేవిధంగా మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ కావాలన్నారు. తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. వచ్చే టర్మ్లో తప్పకుండా మా వెనుక బ్యాక్వర్డ్స్ ఏరియా కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి ఆ విధంగా మెడికల్ కాలేజ్ నేను చర్చిస్తాను, మనవి చేస్తా ఉన్నా. మహేందర్ రెడ్డి గారు మీరు భారీ మేయర్తో గెలిపించండి, ఆయన సేవలు తీసుకోండి. తాండూరు మున్సిపాలిటీలో కూడా నేను వస్తుంటే కూడా చూసిన ఇప్పుడు రోడ్ల వెడల్పు కోసం 100 కోట్లు మంజూరు చేయించి బ్రహ్మాండంగా ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా డెవలప్ కావాలి. డెవలప్ కావాలంటే పనిచేసే నాయకుడు కావాలి, కష్టపడే నాయకుడు కావాలి, తపన ఉండే నాయకుడు కావాలి. ఈరోజు మహేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించండి. మీకు నేను హామీ ఇస్తా ఉన్నా, మహేందర్ రెడ్డి గారు గత ఎన్నికలో చెప్పిన ఆయన గెలిపించండి, ఆయన స్థాయి పెరుగుతుందని. ఇలా ఏ స్థాయిలో ఆయనలో తెలుసు. ఈసారి గెలిపించండి, మళ్ళీ అదే స్థాయిలో మహేందర్ రెడ్డి ఉంటాడని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా. ఆయన సేవలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి, జిల్లాకు రావడం జరుగుతుంది. మంచి కమిట్మెంట్ ఉండే నాయకుడు, నాకు బాగా సన్నిహితుడు. కాబట్టి మహేందర్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ ఆయనను ఉన్నతమైన స్థానంలో పెట్టుకుందాం. బ్రహ్మాండంగా తాండూరును కానీ వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలు కానీ అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఎండ ఉన్నా కూడా ఇంత పెద్ద సంఖ్యలో మీరందరు వచ్చి దీవించినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. కారు గుర్తుకే గింత మెల్లగా నా తాండూరు పులిలా ఉండాల. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.